ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతనంలో ప్రవేశపెట్టినందుకై మనం ఎంతైనా ప్రభువును స్తుతించబద్దులమైనాం. ప్రతిదినము ఇలాగూ వార్మింగ్ ఆన్ మార్నింగ్ వేకు వెచ్చదనం పరిచర్య ద్వారా మనం కలుసుకుంటకై దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎన్నో స్తోత్రాలు. మరి ప్రతిదినము ఒక వచనాన్ని మనం చదువుతూ మరి అందులో ఏదైనా ఒక మాట మనం నేర్చుకుంటకై ఈ పరిచర్య ప్రయోజనకరంగా ఉందని ఎంతో సంతోషిస్తున్నాను. ఈ దినం కూడా ఒక వచనం చదువుదాం. మరి సాధ్యమైన కొలది తీర్చూడడానికి ప్రయత్నించండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము నేను చదువుతాను ప్రియులారా. మరి 7వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది, గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచదమని చెప్పగా వింటిని. ప్రియులారా, మరి ఇక్కడ చిన్న మాట, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. మనము ఈ దినాల్లో ప్రియులారా మరి తన్ను తాను చేసుకోవలసిన కొన్ని పనులు మనం ధ్యానిస్తున్నాం. మరి నిన్నటి దినం కూడా మరి తను తాను పరిశుద్ధపరచుకొని వెళ్ళాలి అనే మరి ఈ దినం ప్రియులారా మరి మన బాధ్యత బైబుల్ చెప్తుంది, తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అంటే సంఘము తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. అంటే ఈ వచనం ద్వారా మనం ఏం గమనించాలంటే ప్రియులారా, మనల్ని మనం సిద్ధపరచుకోనవలెను. మనల్ని మనము సిద్ధపరచుకోనవలెను. కాబట్టి ఈ అంత్య దినాల్లో విశేషంగా రక్షించబడిన తర్వాత మనం మన జీవిత యాత్రను ముగించుకొని ఒక దినాన మన గమ్యమైన పరలోకం చేరాలంటే మరి ఖచ్చితంగా రక్షణ తర్వాత మనం దినదినము సిద్ధపడుతూ మనల్ని మనమే సిద్ధపరచుకోవాలి. ఇక్కడ ఒక సత్యము మనకు బైబుల్ ఏం నేర్పుతుందంటే ప్రియులారా, మరి మనల్ని అంటే ఇతరులు ఎవరో వాళ్ళే సిద్ధపరుస్తారులే అనుకోవడానికి లేదు ప్రియులారా. ఖచ్చితంగా మరి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. కాకపోతే అట్లా అనడంలో మరి ఇతరులదేమీ లేదు, మనం సిద్ధపరచబడంలో ఇతరులదేమీ లేదు అనేది కాదు నా ఉద్దేశం. అందుకే బైబిల్ ఏమంటుందంటే 2 Corinthians 5వ అధ్యాయం, 2 Corinthians 5th chapter, 2 Corinthians 5వ అధ్యాయం మనం గమనిస్తే 2 Corinthians 5వ అధ్యాయం 5వ వచనం కూడా, దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. చూసారా, ఇక్కడేముంది, మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే అంటే దేవుడు సిద్ధపరుస్తాడు అని చెప్తాడు. దేని నిమిత్తం అంటే ఆ పై వచనాల్లో మరి అక్షయ దేహం ధరించుకునే మరొక గుడారం, ఈ శరీరమైన గుడారం శిథిలమైపోయినా శిథిలం కాని మరొక అక్షయ దేహం ధరించుకోవటం కోసం దీని నిమిత్తం సిద్ధపరచువాడు దేవుడు, దేవుడు సిద్ధపరుస్తాడు అని 2 Corinthians 5:5 చెప్తున్నా. మరి ఇక్కడ ప్రారంభం 19 తను తాను సిద్ధపరచుకుని అంటే మనల్ని మనం కూడా అందుకే సిద్ధపరచబడుట్లో మనం ఒక దినాన్ని మనం గమ్యం చేరాలంటే లేదా నూతన ఋషులేమైన పరలోకం చేరాలంటే ఖచ్చితంగా మరి మొట్టమొదటి మనకు సిద్ధపడాలన్న ఆశ ఉండాలి, పట్టుదల ఉండాలి, మనం సిద్ధపడేది కూడా ఉండాలి కొంత. ఇది ఎలాంటిదంటే పిల్లలు ఈ విషయం అర్థం అవడానికి నేను ఇలా చెప్తాను. ఒక పిల్లవాడు ఒక క్లాస్ చదువుతున్నప్పుడు చదువులో ఆ క్లాస్ అతను పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మరి తాను చదవాలి, చదువుతూ తాను సిద్ధపడాలి. తర్వాత ఆ పిల్లవాడిని మరి బాగా చదివేటట్టు ప్రోత్సహించి పాస్ అవ్వడానికి సిద్ధపరచాల్సిన బాధ్యత టీచర్ మీద ఉంది. అట్లా నా పిల్లవాడు బాగా చదువుకొని పాస్ అవ్వేటట్లు తను ప్రోత్సహించి సిద్ధపరచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంది. చూసారా, అందుకే అతను పాస్ అవ్వడానికి తాను కష్టపడి సిద్ధపడాలి. అట్లానే టీచర్ బాధ్యత ఉంది, తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. అట్లానే ప్రియులారా, మరి మనం రేపు ఒక దినాన ప్రభువు స్థితపడాలంటే, మరి ప్రభువు నందు నిద్రించిన వారం ఉండాలంటే ఖచ్చితంగా మనం సిద్ధపడాల్సి ఉంది. తర్వాత మనం ఉన్న సంఘములు దేవుని దాసులు, మరి వారి బాధ్యత, వారి పరిచర్య, వారి ప్రయాస ఉంది మనం సిద్ధపరచబడడంలో. ఆ తర్వాత దేవుడు కూడా మనల్ని సిద్ధపరచువాడు. అందుకే ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. సరే, ఏదేమైనా ఈ వచనం మనకు నేర్పించేది అంటే మనం ఎందుకంటే ఈ మూడిట్లో కూడా మనం సిద్ధపడాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు సిద్ధపడాలనేది నీకు లేకపోతే ఈ యొక్క క్లాస్ టీచరు, తల్లిదండ్రులు కూడా ఏం చేయలేరు అన్నమాట. అంటే వాళ్ళు సిద్ధపరచాలని కోరేది నిష్ప్రయోజనమే అవుతుంది అంతే. ఖచ్చితంగా మనకు ఉండాల్సింది ప్రథమమైంది అన్నమాట. అందుకే ఈ వచనంలో మరి తన్ను తాను సిద్ధపరచుకున్నవాడు, తన్ను తాను సిద్ధపరచుకున్నది కాబట్టి మనకు సిద్ధపడాలని ఉండాలి. ప్రభువుతో ఎత్తబడాలి. ఎత్తబడాలంటే ఒకవేళ చనిపోయినా లేపబడాలంటే ప్రభువునందు చనిపోవాలి, ప్రభువులో చని. అందుకే ప్రభువునందు మృతులు ధన్యులు. ప్రభువు నందు అంటే ప్రభువుకు వెలుపలకు వెళ్ళకూడదు. అన్ని విషయాల్లో మనం అటు ప్రతిష్టత, అటు తీర్మానం, అటు ఆసక్తి, అటు వైరాగ్యం, మరి అటు తీవ్రత చాలా ప్రాముఖ్యం. ఈ దినాల్లో నిజంగా చాలా విచారం, చాలా బాధేస్తుంది. రక్షించబడడం చాలా సామాన్యం, చాలా తేలిక. చాలామంది ఆ విషయంలో త్వరగా లోబడతారు, పాపను గ్రహించి పాపలు కొని ప్రభులకు వస్తారు. కానీ ఆ తర్వాత ప్రభు కొరకు మరి రక్షించబడ్డాన్ని ప్రారంభంలో ప్రభు తన రక్తలకడి పరిశుద్ధపరిచాడు. అదే పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు కొరకు నిష్ఠతో, వైరాగ్యముతో, ప్రతిష్టతతో పవిత్రంగా ప్రభు బిడ్డకు తగినట్లుగా బ్రతుకుదామనే తృష్ణ, ఆ గొప్ప ఆసక్తి లేకపోవడం చాలా విచారం. ఈ దినాల్లో నిజంగా మరి ఆ తీవ్రత అనేకులు విశ్వాసులు కోల్పోయినట్టు గమనిస్తున్నాం. మరి అనేకులు విశ్వాసులు సీరియస్ కోల్పోతున్నారు. ఇంకా విచారం ఏంటంటే చాలామంది సేవకులు కూడా అలాంటి ప్రతిష్టత, తీవ్రతను కోల్పోయి మరి కొన్నిసార్లు లోకంలో కలిసి ఒక రకంగా చెప్పాలంటే పై భక్తి మాత్రం మిగిలింది, యాంత్రికమైంది. లోపల ప్రతిష్ట లేదు, తీవ్రత లేదు, పవిత్రత లేదు, ప్రభుస్తే ఖచ్చితంగా ఎత్తబడాలన్నటువంటి గురి లేదు. అందరూ ఏదైతానులే అనే ఒక నిర్లక్ష్యం, శత్రువు రేపు విడిచిపెట్టబడేంత వరకు విడిచిపెట్టబడతానేమో అని కూడా అనిపించదు అనమాట. అంత మోసపుచ్చి భ్రమపరుస్తున్నాడు. విడిచిపెట్టబడే స్థితిలో ఉన్నప్పటికీ విడిచిపెట్టబడతాను అని గ్రహింపు చేయడు. కాబట్టి అందరూ ఏదైతే చదువుతానులే అని అనాలోచనకు వెళ్ళిపోతాను. కష్టం ప్రియుల, చివరి దినాలు మనం సిద్ధపడాలి, ప్రభువుతో ఎత్తబడాలి. ఎత్తబడాలంటే అందుకే తన్ను తాను సిద్ధపరచుకోవాలి. గొర్రెపిల్ల భార్య అంటే సంఘముగా నీవు నేనే మనం సిద్ధపరచుకుంటే, నువ్వు సిద్ధపరచబడాలి అని నిజంగా ఆశ ఉండి నీవు కొంత సిద్ధపరచబడడానికి ఇష్టపడుతూ, అంటే నీవంతు నీవు ప్రయత్నిస్తూ ప్రభు కొరకై జీవించడానికి ఇష్టపడితే ఖచ్చితంగా నేను సిద్ధపరచడానికి దేవుడు కొందరు భారం కలిగిన ఆత్మీయులైన దైవదాసులు, ఆత్మీయంగా భారం కలిగిన తోటి దేవుని బిడ్డలు నీకు అందుబాటులో తెస్తాడు. వారు సిద్ధపరచగలరు కొంత. అట్లానే ప్రధానంగా దేవుడు కూడా నేను సిద్ధపరచడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన ఎవ్వరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటి మార్మస్ పొంది అందరూ సిద్ధపడి అనారోగ్యం తప్పించుకొని తన రాజ్యంలోకి రావాలనేది ఆయన ఆశ. కాబట్టి ప్రియులారా, మరి మన ప్రభు ఆశించినట్లు మరి మనం కూడా మనవంతు మనం బాధ్యత ఒక నిష్ఠతో, రోషంతో ప్రభు కొరకై ప్రతిష్ఠించుకొని జీవించి సిద్ధపడదాం గాక, ఒకరోజు గురుని గమ్యాన్ని చేరుదాం గాక. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించడం గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమగల తండ్రి, ఈ మాటలకై స్తోత్రాలు ప్రభు. ప్రతి దినం ఇలా ఉదయకాలం మేము కలుసుకుంటూ ఇస్తున్న దానికి వందనాలు. నీ బిడ్డలు మానక బాధ్యతతో తప్పనిసరిగా ఫాలో అవుతున్నాం. నీ బిడ్డలకు స్తోత్రాలు. మరి ఇతరులకు కూడా అందించి మేలుకున్నట్టు కృప చూపించుకుని పరిచర్య దీవించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించాడు ఈ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ చాలా